శ్రీ చౌడేశ్వరి దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 9481312761. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అరటి పండును ఈ విధంగా తీసుకోవడం ద్వారా షుగర్ కు చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. షుగర్ రాగానే చాలా మంది డైట్ విషయంలో చాలా కంగారు పడుతూ ఉంటారు. ముఖ్యంగా పండ్లు కూడా తినొచ్చో లేదో అని సందేహ పడిపోతూ ఉంటారు. ఇందులో అరటి పండ్లు ఒకటి. మరి అవి తినొచ్చో లేదో, అదే విధంగా పర్ఫెక్ట్ డైట్ గా మనం వేటి వేటిని తీసుకోవాలో, పచ్చి అరటి పండును ఎలా తీసుకుంటే షుగర్ నుంచి మనం చక్కగా బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. షుగర్ వచ్చిందంటే చాలు, ఏవి తినాలి ఏవి తినకూడదు ఇలాంటి సందేహాలన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటాయి. ఇలాంటి వారు పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే సమస్య ముదురుతుంది. అందుకే తినే ఆహారం విషయంలో వీరు ప్రతి ఒక్క పదార్థాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటారు. అదే విధంగా అరటి పండు కూడా. షుగర్ వచ్చిన వారు అరటి పండు తినడానికి ఎంతగానో సందేహిస్తారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని వీరి భావన. మరి ఈ పండుని షుగర్ వ్యాధిగ్రస్తులు తినొచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. షుగర్ రాగానే డైట్ విషయంలో జాగ్రత్త పడిపోతూ ఉంటాం, లేకపోతే శరీరంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయనే భయం. అందుకే పండ్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా అరటి పండు తినొచ్చో లేదో అనే భయం ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఇదే విషయంపై అనేక రోజులుగా పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు సరికొత్త విషయాలను చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై పరిశోధనలు జరిపినటువంటి ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు వివిధ దశల్లో అరటి పండులో వచ్చే పోషక విలువల గురించి కొన్ని విషయాలు తెలిపారు. అరటి పండు పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఫలం, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి చాలా మంచిది. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణకోశ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. అదేవిధంగా జీర్ణాశయానికి మేలు చేసే బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిలోనూ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఈ కారణంగా ఎన్నో సమస్యలు ముందు నుంచే రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. అరటి పండు పండకుండా ఉన్నప్పుడు తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది జీర్ణమయ్యేందుకు సమయం ఎక్కువ పడుతుంది. దీనివల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలుగా ఉంటుంది. వైటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి కొవ్వు శాతం తక్కువగా ఉండే అరటిని తినడం వలన తక్షణ శక్తిని పొందవచ్చు. అరటిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు అని వైద్యులు చెప్తున్నారు. సంస్కృతంలో కదలీ ఫలంగా పిలిచే అరటి పండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు వంటిది. ఒకప్పుడు ప్రతి పెరట్లోనూ ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు, అరటికాయ కూడా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. అరటి ఆకులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంబంధిత వ్యాధులు దగ్గరికి రావు అని పెద్దలు చెప్పేవారు. అరటి పండులోనే కాదు, పచ్చి అరటికాయలో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. సాధారణంగా పచ్చి అరటికాయలను ఉడికించి లేదా ప్రాసెస్ చేసి లేదా ఫ్రై చేసి తింటూ ఉంటారు. పచ్చి అరటి పండ్లతో వివిధ రకాల టేస్టీ డిష్లను కూడా వండుతారు. అరటికాయ బజ్జీ, అరటితో గ్రేవీలు, కర్రీస్ ని కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఉడికించినవి ఆరోగ్యానికి మరీ మంచిది. పచ్చి అరటికాయతో కేరళలో చిప్స్ తయారు చేస్తారు. యెల్లో బనానాస్ తిన్న విధంగానే పచ్చి అరటి పండ్లు తినడం వల్ల ఎనర్జెటిక్ గా ఉండటమే కాదు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. పచ్చి అరటికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చి అరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటిని రోజుకొక్కటైనా తినడం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టొచ్చు. ఉదాహరణకు కొన్ని ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రీన్ బనానాలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది. దాంతో మలబద్ధక సమస్య ఉండదు. రోజుకు 3.6 గ్రాములు ఉడికించిన బనానా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఫైబర్ పొందుతారు. పచ్చి అరటి పండ్లలో ఉండేటటువంటి స్టార్చ్ పేగుల్లో చేరడం వల్ల మెటబాలిజం రేట్ చురుకుగా పెరుగుతుంది. దాంతో పాజిటివ్ హెల్త్ బెనిఫిట్స్ పొందుతారని నిపుణులు వెల్లడిస్తున్నారు. పచ్చి అరటి పండ్లతో ఉండేటటువంటి స్టార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వ చేరకుండా, ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది. ప్లాస్మా, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ ను తగ్గిస్తుంది. శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రిషియన్స్ పచ్చి అరటి పండ్లలో అధికంగా ఉంటాయి.
ఇవి శరీరం మొత్తం ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడతాయి. పచ్చి అరటికాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రేగుల్లో ఉంటాయి. పచ్చి అరటి పండ్లు తినడం ద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియా ఏర్పడడానికి సహాయపడుతుంది. మంచి బ్యాక్టీరియా తిన్న ఆహారాన్ని తేలిగ్గా జీర్ణమవడానికి సహాయం చేస్తుంది. పచ్చి అరటికాయలో వివిధ రకాల వైటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా వైటమిన్ B6, వైటమిన్ C లు అధికంగా ఉంటాయి. హెల్దీ బాడీని మెయింటైన్ చేయడానికి ఈ వైటమిన్స్ చాలా అవసరమవుతాయి. పచ్చి అరటి పండ్లు డయేరియా తగ్గించడంలో గ్రేట్ రెమెడీగా పనిచేస్తాయి. వీటిని తినడానికి ముందు బాగా ఉడికించాలి. డయేరియా బ్యాక్టీరియాసిడల్, వైరల్, పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. వికారం, వాంతులు, అలసట, పొట్ట, ఉదరంలో నొప్పిని తగ్గిస్తుంది. Type 2 diabetes తో బాధపడే వారు పచ్చి అరటి పండ్లను తినవచ్చు. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ డైట్ లో సెన్సిటివ్ డైట్ ఫుడ్ కాబట్టి గ్రీన్ బనానాను ఉడికించి తీసుకోవాలి. పచ్చి అరటి పండ్లలో వైటమిన్స్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా మారతాయి. అలాగే జాయింట్ పెయిన్స్ నివారిస్తాయి. పచ్చి అరటి పండ్లు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడాన్ని, ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరంగా ఉంచుకోవచ్చు. ఇక Type 2 diabetes తో బాధపడేవారు అరటి పండు కంటే కాయను తినడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కాయలతో పోల్చితే పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాస్త సమస్యగా మారుతుంది. కాయలను తినాలి, వీటిని ఉడికించి తినాలి. అరటికాయలను ఉడికించి తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. పచ్చి అరటికాయలను ముక్కలుగా చేసి ఆవిరిపై ఉడికించి తినొచ్చు. మీకు అవసరం అనుకుంటే కాస్త మరీ తక్కువగా తేనె కానీ మిరియాల పొడి కానీ పైనుంచి చల్లి తినేయొచ్చు. కానీ అతి తక్కువ మాత్రమే, ఎక్కువగా తినకూడదు. అరటికాయలను తీసుకుని వాటిని చక్కగా శుభ్రం చేసుకుని నీళ్లలో వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఈ యొక్క అరటికాయలను చక్కగా పీల్ ఆఫ్ చేసి, అంటే పైన తొక్క తీసేసి కట్ చేసిన ముక్కలను అలానే తీసేసుకుంటే డయాబెటీస్ రోగులకు చాలా చాలా మంచిది. అంతేకాకుండా బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ యొక్క డైట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా పచ్చి అరటికాయను తీసుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్ కి ఎంత మేలు జరుగుతుందో, అదే విధంగా ఓవర్వెయిట్ తో బాధపడే వారికి కూడా ఈ యొక్క పచ్చి అరటికాయను తీసుకోవడం అనేది ఎంత మేలు చేస్తుందో తెలుసుకున్నాం కదా. మరి ఇక లేట్ ఎందుకు? డయాబెటీస్ పేషెంట్స్ అరటికాయ తినకూడదు అనేటటువంటి భ్రమ నుంచి బయటకు వచ్చి చక్కగా ఈ అరటికాయలను మీ యొక్క డైట్ లో చేర్చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇతరులతో షేర్ చేసుకోండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.